స్వరాభిషేకం సుమధురాలు కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం. ఈ వారం మన స్వరాభిషేకం సుమధురాలు దర్శకుల స్పెషల్ కార్యక్రమంలో మీ అందరినీ తాము అందించిన అద్భుతమైన చిత్రగీతాలతో ఆనంద పరవశుల్ని చేయబోయే దర్శకులు మణిరత్నం గారు, జంధ్యాల గారు, పుల్లయ్య గారు, వేదాంతం రాఘవయ్య గారు, వంశీ గారు, క్రాంతి కుమార్ గారు, కె బాలచంద్ర గారు మరియు సంగీతం శ్రీనివాసరావు గారు. ముందుగా మణిరత్నం గారి చిత్రాల్లోని గీతాలను ఆస్వాదిద్దాం. దర్శక మణిరత్నం రూపొందించిన తమిళ చిత్రం అలై పాయుదేకి తెలుగు సేత, మద్రాస్ టాకీస్ మరియు రమ్య మూవీస్ సంయుక్తంగా నిర్మించిన ప్రేమ కథ, మాధవన్ శాలిని నటించిన సఖి, ఎన్నో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడ్డ ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం పెద్ద ఎసెట్. 3 ఫిలింఫేర్ అవార్డులతో పాటు మరెన్నో పురస్కారాలను అందుకున్న ఈ చిత్రం కోసం కథానాయిక శాలిని బృందంపై చిత్రీకరించగా సుజాత, శుభ, వైశాలి బృందం పాడిన ఈ వేటూరి గీతాన్ని ప్రణవి, అదితి, లిప్సిక గళాల్లో వింటూ ఆనందిద్దాం.
బొంబాయిలో జరిగిన మత ఘర్షణల నేపథ్యంలో దర్శక మణిరత్నం రూపొందించిన రొమాంటిక్ డ్రామా అరవింద్ స్వామి మనీషా కొయిరాలా జంటగా నటించిన బొంబాయి. ఈ చిత్రంలో శైలాభాను పాత్రలో అద్భుతంగా నటించిన మనీషా కొయిరాలాకు ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ పురస్కారం దక్కగా ఈ చిత్రం నర్గిస్ దత్ జాతీయ సమైక్యత పురస్కారాన్ని కూడా అందుకుంది. ముఖ్యంగా ఈ చిత్ర సంగీతంలో మన సంగీతానికి ర్యాప్ స్టైల్ మ్యూజిక్ ని మిక్స్ చేసి రెహమాన్ చేసిన హమ్మా హమ్మా అన్న సాంగ్ యువతరాన్ని పట్టి కుదిపేసింది. సినిమా కోసం రెమో ఫెర్నాండెస్ వర్ణలత బృందం ఆలపించిన ఈ పాటను శ్రీరామచంద్ర పాడతా తీగ బృందం ఆలపించబోతున్నారు. వినేద్దామా? తాపం మంచమెక్కి దీపం కొండ ఎక్కి కంట్లో వెలిగే మనసు
వన పొగుత మీద భూమి వడత పొంగి తల్లో సెగలు పెరిగే కామం కరిగిపోయే కళ్ళే నిదరబోయే కానీ మనసు పెణికే అమ్మ 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 ఏ అమ్మ 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 అది అరబిక్ కడలందం తడి తడుకే కన్నాలే లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ఉద్యమ నేపథ్యంలో మణిరత్నం రూపొందించిన సున్నితమైన కథా చిత్రం అమృత. కన్ను తెరవకముందే కన్న తల్లికి దూరమైన 8 ఏళ్ల అమృత తనకు జన్మనిచ్చిన మాతృమూర్తిని కలుసుకోవడానికి పడ్డ ఆరాటమే ఈ చిత్రకథ. ముఖ్యంగా పతాక సన్నివేశంలో మణిరత్నం గారు చూపించిన చిత్రీకరణ నైపుణ్యం, నటీనటులు కనబరిచిన అభినయ ప్రతిభ గుండెల్ని పిండేస్తాయి. ఉత్తమ స్వరకర్తగా 4వసారి రెహమాన్కి జాతీయ బహుమతిని తెచ్చిపెట్టిన ఈ చిత్రంలో ఉత్తమ బాలనటి బేబీ కీర్తన, ఉత్తమ నటి సిమ్రాన్లపై చిత్రీకరింపబడిన ఈ పాట చిత్రానికే హైలైట్. సినిమా కోసం చిన్మయ్ హరిహరన్ పాడిన ఈ వేటూరి గీతాన్ని మీకోసం ఇప్పుడు పాడబోతుంది దీపు మరియు హరిప్రియ. స్వాతి వానని చి
చిన్న పిడుగని ప్రాణమైనది తిదపకానిది ప్రాణమైనది తిదపకానిది మరణ జనన వలయం నీవే சக்கில் கில் கில் கள்ளு ஜில் 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 செக்கிள்ள முத்து பிடித்தே நீ சின்னாரி முத்து பிடித்தே స్వరాభిషేకం సుమధురాలలో తర్వాత మనం వినబోతున్న పాట ఒకే తండ్రికి పుట్టిన ఇద్దరు తల్లుల కొడుకుల మధ్య జరిగిన సంఘర్షణ తమిళంలో మణిరత్నం రూపొందించిన అగ్ని నక్షత్రానికి తెలుగు సేత ఘర్షణ ఈ చిత్రానికి ఇళయరాజా గారు అందించిన సంగీతం రాజశ్రీ గారు రాసిన పాటలు ఈ చిత్ర విజయానికి కారణాలయ్యాయి కార్తీక్ నిరోషల కోసం బాలుగారు చిత్రగారు పాడిన ఈ మధుర గీతాన్ని మనకి వినిపించబోతోంది దినకర్ మరియు లిప్సిక
జారిన జావిని మురిసే నీలో అందం కురిసే ఊహల గంధం మల్లె పూల బంధమీవు ఓచలి అంతులేనిది కథ అందరాని సంపద రాగబంధనం అనురాగ చందనం అంతులేనిది కథ అందరాని సంపద రాగబంధనం అనురాగ చందనం నా ధ్యాసలు నీవే నీ పాసలు కరించు చూపులు పాట పాడు నవ్వులు కొత్త పల్లవి కొసరి ఆలపించనే పలకరించు చూపులు పాట పాడు నవ్వులు కొత్త పల్లవి కొసరి ఆలపించనే ఇంతవరకు మీరు మణిరత్నం గారి చిత్రాల్లోని మధుర గీతాలు వింటూ ఆనందించారు కదా, ఇప్పుడు హాస్య చిత్ర బ్రహ్మ జంధ్యాల గారి చిత్రాల్లోని పాటలను ఆస్వాదిద్దాం. సుప్రీం హీరో చిరంజీవి సూపర్ కామెడీ రోల్లో నటించి ప్రేక్షకుల జేజేలు అందుకున్న హాస్యరస ప్రధాన చిత్రం మల్లాది వెంకటకృష్ణమూర్తి నవల ఆధారంగా జంధ్యాల గారు రూపొందించిన చంటబ్బాయి. జేమ్స్ బాండ్ని స్ఫూర్తిగా తీసుకుని జేమ్స్ పాండ్గా పేరు మార్చుకున్న పాండురంగారావు మేనరిజమ్స్ అన్నీ చార్లీ చాప్లిన్వే. చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలుగారు శైలజ గారు పాడిన ఈ వేటూరి గారి పాటను మీకిప్పుడు వినిపించబోతోంది ఎస్పీ శైలజ గారితో కలిసి పవన్. విని ఆనందించండి. We'll be right back.
నవ్వేలో నీ నారి మణుల గుండెల తాకిన ఖైదీని అన్న ఆంగ్ల నవల ఆధారంగా రూపొందిన జంధ్యాల మార్క్ చిత్రం అప్పులు చేసి తప్పించుకునే బాబాయిగా సుత్తి వీరభద్రరావు, అబ్బాయిగా నందమూరి బాలకృష్ణ నటించిన బాబాయ్ అబ్బాయి. కోటీశ్వరుని కుమార్తె కృష్ణవేణిని తలుచుకుంటూ అబ్బాయి పాడిన ఓ కలల గీతం స్వర చక్రవర్తి స్వరకల్పన ప్రతిభకు సుస్వర సాక్ష్యం. చక్రవర్తి కుమారుడు శ్రీనివాస చక్రవర్తి, జానకీ గారు కలిసి పాడిన ఆ వేటూరి గీతాన్ని మనకిప్పుడు వినిపించబోతోంది కేసి మరియు మాళవిక. పారాణి దీపం కనుచూపు కళ్యాణి రాగం యదవాకిట ఎదురవ్వవే ఉదయాస్తమానాల క్రీనీడలు
స్వరాభిషేకం సుమధురాలలో తర్వాత మనం వినబోతున్న పాట హాస్య చిత్రబ్రహ్మ జంధ్యాల గారి చిత్రాల్లోని మధుర గీతాలను కొన్ని విన్నాం కదా. ఇప్పుడు పుల్లయ్య గారు అత్యద్భుతంగా రూపొందించిన శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రం కోసం పెండ్యాల గారి స్వరకల్పనలో ఘంటసాల మాస్టారు మధుర గంభీరంగా ఆలపించిన ఈ ఆత్రేయ గారి భక్తి గీతాన్ని పవన్ గళ్లలో వింటూ ఆ శ్రీనివాసుని కృపాకటాక్షలకు పాత్రలవుదాం. శేషశైలావాస శ్రీ వెంకటేశ చయనించుమాలియ శ్రీ చిద్విలాస శేషశైలావాస శ్రీ వెంకటేశ చిలిపిగా చూడకు అలమేలు మంగకు అలుకరానీయకు శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు అలమేలు మంగకు అలుకరానీయకు ముద్దు సతులి తేల్చి శేషశైలావాస శ్రీ వెంకటేశ పట్టుపానుపు పైన
పవళిం సరస్వామి పట్టుపాను పూపైన పవళిం సరస్వామి భక్తులందరూ నిన్ను ప్రస్తుతించి పాడా చిరునగవులోలుకుచు నిదురించు నీ మోము చిరునగవులోలుకుచు నిదురించు నీ మోము కరువు తీరాగాంచి తరింతుము మేము శేషశీలవాస శ్రీ వెంకటేశ చేయనించు మాయ్యా శ్రీ చిద్విలాస శేషశైలవాస శ్రీ వెంకటేశ పుల్లయ్య గారు భక్తిపూర్వకంగా చిత్రీకరించిన మధుర గీతాన్ని విన్నాం కదా. ఇప్పుడు వేదాంతం రాఘవయ్య గారి చిత్రాల్లోని అద్వితీయమైన ఈ రెండు పాటల్ని విని ఆనందిద్దాం. 1964లో రాజేంద్ర కుమార్ వైజయంతిమాల జంటగా రామానంద సాగర్ రూపొందించిన జిందగీ చిత్రకథ ఆధారంగా ఎన్టీఆర్ దేవిక జంటగా వేదాంతం రాఘవయ్య గారు రూపొందించిన చిత్రం జమినీ వారి ఆడబ్రతుకు. విశ్వనాథన్ రామూర్తి గారు ఈ చిత్రం కోసం స్వరపరిచిన బాణీలన్నీ సూపర్ హిట్లే. దేవికా బృందం కోసం సుశీల గారు, పిబి శ్రీనివాస్ గారు బృందం ఆలపించిన ఈ నృత్య గీతాన్ని శ్రీకృష్ణ, శ్రీవర్ధిని మరియు పాడతాతీగ బృందం నోట విని ఆనందించండి. హృదయ కమలం హృదయ కమలం అందుకుని రాజు కడే ఆహా అందుకుని రాజు కడే హృదయ కమలం అందుకుని రాజు కడే ఆహా అందుకుని రాజు కడే
స్వతహాగా నృత్య దర్శకులైన వేదాంతం రాఘవయ్య గారికి హాస్యం అంటే తెగ ఇష్టం. రుణానుబంధం చిత్రంలో ఏకంగా అక్కినేని గిరిజలపై ఓ హాస్య గీతాన్ని చిత్రీకరించి తన తపన తీర్చుకున్నారు. సముద్రాల రామానుజాచార్యుల వారి ప్రాసల బొబ్బట్టుకి ఆదినారాయణరావు గారి రాగాల రవ్వట్టు తోడైన ఈ పసందైన పాటను ఎన్నిసార్లు విన్నా ఎబ్బెట్ అనిపించదు. జానకమ్మ గళంలోని వెస్ట్రన్ టచ్ పాటను పరుగులు తీస్తే మధ్య మధ్యన వినిపించే పిబి శ్రీనివాస్ గారి కౌంటర్స్ అక్కినేని గారి అభినయాన్ని గుర్తు చేస్తాయి. ఇప్పుడు ఆ పాటను సాహితీ పవన్ల యుగళంలో విని ఆనందిద్దాం. రాఘవయ్య గారి చిత్రాల్లోని పాటలను విని ఆనందించాం కదా. ఇప్పుడు దర్శకులు వంశీ గారు రూపొందించిన చిత్రాల్లోని పాటలను విని ఆనందిద్దాం. వంశీ గారు దర్శకత్వం వహించిన మొట్టమొదటి చిత్రం మంచు పల్లకి. ఓ తమిళ చిత్ర కథకు మిత్రులు ఎండమూరి వీరేంద్రనాథ్ గారి సూచన మేరకు ఆ పేరు పెట్టారట వంశీ గారు. చిరంజీవి సుహాసిని నటించిన ఈ చిత్రానికి రాజన్ నాగేంద్రలు అందించిన సంగీతం పెద్ద ఎసెట్. ఆ సోదర ద్వయం స్వరకల్పనలో బాలుగారు ఆలపించిన ఈ శ్రీశ్రీ గారి గీతాన్ని మనకిప్పుడు వినిపించబోతోంది ధనుంజయ్. మనిషే మణిదీపం, మనసే నవనీతం. మనిషే మణిదీపం, మనసే నవనీతం.
మనిషి మాణిక్యం మెరిసే వైడూర్యం కన్నుల్లో అనురాగం గుండెల్లో అనుతాపం మనిషి మాణిక్యం మెరిసే వైడూర్యం కన్నుల్లో అనురాగం గుండెల్లో అనుతాపం మనిషి మణిదీపం మనసే నవనీతం రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారు అందించిన కథ చిత్రానువాదాలతో వంశీ గారు రూపొందించిన ఉత్తమ కథ చిత్రం సుహాసిని భానుచందర్ జంటగా నటించిన లాయర్ సుహాసిని. అందానికి మించిన ఆత్మగౌరవం గల లాయర్ పాత్రలో సుహాసిని అద్భుతంగా నటించిన ఈ చిత్రానికి బాలుగారు సంగీతాన్ని అందించడం విశేషం. ఆయనని స్వరకర్తగా పెట్టుకోమని వంశీగారికి సూచించింది డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారట. బాలుగారి స్వరకల్పనలో బాలుగారు శైలజ గారు ఆలపించిన ఈ సిరివెన్నెల గీతాన్ని చాలా అందంగా చిత్రీకరించారు వంశీ గారు. ఇప్పుడు ఆ పాటను మనకు వినిపించబోతోంది ధనుంజయ్ మరియు కౌసల్య. హా
తిరుగు మెరుపులలన సామజవర గమన కరుణ కరిగి భూమికి దిగెన సామజవర గమన బ్రతుకు వెలిగె తరుణి వలన సామజవర గమన చెలిమి కలిమి మరువగలన సామజవర గమన దివిని తిరుగు మెరుపులలన సామజవర గమన కరుణ కరిగి భూమికి దిగెన సామజవర గమన బ్రతుకు వెలిగె తరుణి వలన చెలిమి కలిమి మరువగలన చిత్రాల్లోని మేలిముత్యాల లాంటి రెండు పాటలను విన్నాం కదా. ఇప్పుడు దర్శక నిర్మాత క్రాంతి కుమార్ గారు అద్భుతంగా రూపొందించిన గౌతమి చిత్రం కోసం సిరివెన్నెల గారు రాసిన ఈ ఆణిముత్యాల లాంటి పాటను వినండి. ప్రతి స్త్రీ ఒక నది లాంటిది. ఆరాధిస్తే సస్యశ్యామలం చేస్తుంది, ఆగ్రహిస్తే సర్వనాశనం చేస్తుంది. అందం శరీరానిది కాదని, మనసందం మరి దేనికి లేదన్న ఉత్తమ సందేశంతో రూపొందిన ఈ చిత్రం కోసం బాలుగారి స్వరకల్పనలో బాలుగారు సుశీల గారు ఆలపించిన ఈ పాటను ధనంజయ్ హరిప్రియ యుగళంలో వినండి. Thank you.
కోసం మేధావి కె బాలచందర్ గారు రూపొందించిన బొమ్మ బొరుసా చిత్రం కోసం పిఠాపురం నాగేశ్వరరావు గారు బాలు గారు పాడిన ఈ పాటను శ్రీరామచంద్ర సాయి చరణ్ యుగళంలో విని ఆనందించండి. సంగీతం ఆర్ గోవర్ధన్ గారు, సాహిత్యం కొసరాజు గారు. బొమ్మ బొరుసా పందెం వెయ్యి నీదో నాదో పై చెయ్యి. కమ్ ఆన్ క్లాప్ 1 2. పందెం వెయ్యి నీదో నాదో పై చెయ్యి. బొమ్మ బొరుసా పందెం వెయ్యి నీదో నాదో పై చెయ్యి. బొమ్మైతే నే నీ గెలుపు, బొరుసైతే నువ్వు నా గెలుపు. బొమ్మ బొరుసా పందెం వెయ్యి నీదో నాదో పై చెయ్యి. బొమ్మైతే నే నీ గెలుపు, బొరుసైతే నువ్వు నా గెలుపు.
నడమంత్రపు సిరి వచ్చినాడు కొరనత్తికి కళ్ళు వచ్చును చూడు బొమ్మ బొరుస పందెం వెయ్యి నీదో నాదో పై చెయ్యి బొమ్మైతే నే నీ గెలుపు బొరుసైతేను నా గెలుపు వచ్చినాడు వధబట్టందే వదిలిపెట్టాడు బొమ్మ బొరుస పందెం వెయ్యి నీదో నాదో పై చెయ్యి బొమ్మైతేనే నీ గెలుపు బొరుసైతేను నా గెలుపు ఎన్నాళ్ళు సాగు అరి గుట్టు తెలిస్తే చిటికలు వాగు ఏ బొమ్మ బొరుస పందెం వెయ్యి నీదో నాదో పై చెయ్యి బొమ్మ బొరుస పందెం వెయ్యి నీదో నాదో పై చెయ్యి బొమ్మైతేనే నీ గెలుపు బొరుసైతేను నా గెలుపు బొమ్మైతేనే నీ గెలుపు బొరుసైతేను నా గెలుపు క్రాంతి కుమార్ గారు బాలచంద్ర గారు అందించిన అద్భుతమైన చిత్రాల్లోంచి రెండు పాటలు మనం విన్నాం కదా ఇప్పుడు సింగీతం శ్రీనివాసరావు గారు అందించిన చిత్రాల్లోని పాటలను వినబోతున్నాం సింగీతం శ్రీనివాసరావు గారు కథ చిత్రానువాదం సమకూర్చి దర్శకత్వం వహించిన మొట్టమొదటి చిత్రం 1972 ఆగస్టు 11వ తేదీన విడుదలైన సంజీవని మూవీస్ నీతి నిజాయితీ సతీష్ అరోరా కాంచనా నటించిన ఈ చిత్రం దర్శకులు సింగీతం గారికి నిరాశనే మిగిల్చింది సింగీతం శ్రీనివాసరావు గారికి ఎంతో ఇష్టులైన ఎస్ రాజేశ్వరరావు గారు ఈ చిత్రానికి మధురమైన సంగీతాన్ని అందించారు వారి స్వరకల్పనలో సుశీల గారు పాడిన ఆచార్య నారాయణ రెడ్డి గారి గీతాన్ని శ్రీవర్ధిని గళంలో విని ఆనందిద్దాం
సంగీతం శ్రీనివాసరావు గారి తొలి చిత్రం నీతి నిజాయితీ పరాజయం పాలు కావడంతో నవత కృష్ణంరాజు గారు ఆయనతో కలిసి తర్వాతి చిత్రం తీయడానికి సిద్ధపడ్డారు. ఆ చిత్రం నుండి నవయుగ ఫిల్మ్స్ పంపిణీదారులు తప్పుకున్నారట. మాటకు కట్టుబడి నిలిచే నిర్మాత కృష్ణంరాజు గారు పంపిణీ బాధ్యతలను అన్నపూర్ణ సంస్థకు అప్పగించి సంగీతం గారి దర్శకత్వంలోనే చిత్రాన్ని మొదలుపెట్టారట. ఆ చిత్రమే నవత చిత్ర జమీందారు గారి అమ్మాయి. 1973లో తమిళంలో రూపొందిన పొణ్ణుక్కు తంగ మనసు చిత్రంలోని తేనెసిందు దేవానా అన్న పాటను విని ఆ పాటను స్వరపరిచిన జీకే వెంకటేష్ గారిని ఈ చిత్రానికి స్వరకర్తగా పెట్టుకున్నారట నిర్మాత కృష్ణంరాజు గారు. ఆ బాణిలోనే రూపొందిన తెలుగు పాటే సుశీల్ గారు బాలుగారు వేరువేరుగా పాడిన మ్రోగింది వీణ అన్న పాట. దాశరథి గారు రాయిగా బాలుగారు పాడిన ఆ పాటను ఇప్పుడు మన కోసం వినిపించనున్నది శ్రీకృష్ణ. మ్రోగింది వీణ పదే పదే హృదయాలలో నా ఆదివ్య రాగం అనురాగమై సాగిందిలే మ్రోగింది వీణ పదే పదే హృదయాలలో దివ్య రాగం అనురాగమై సాగిందిలే సంగీతం
ఎస్ఎం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన మొట్టమొదటి చిత్రం బి రాధా మనోహర్ నిర్మించిన సొమ్మొక్కడిది సోకొక్కడిది. రంగడిగా డాక్టర్ శేఖర్ గా కమల్ హాసన్ ద్విపాత్రలు నటించిన ఈ చిత్రంలో అతనికి జంటగా సహజనటి జయసుధ రోజారమణి నటించారు. ఈ చిత్రంలో గతంలోని చిత్రాలకు విభిన్నంగా ఇద్దరు కథానాయకుల పాత్రలను తీర్చిదిద్దారు దర్శకులు సంగీతం శ్రీనివాసరావు గారు. డాక్టర్ శేఖర్ సొమ్ముతో రంగడు సోకు చేసుకుంటుంటే రంగడి మరదల్ని డాక్టర్ శేఖర్ సొంతం చేసుకుంటాడు. ఇది ఈ చిత్రకథ. ఈ చిత్రానికి రాజన్ నాగేంద్రలు అందించిన అతి మధురమైన సంగీత సుధ స్వరప్రియులను ఆనందపారవస్యంలో ఓలలాడిచ్చింది. బాలుగారు సుశీల గారు అందించిన ఆ వేటూరి సాహితీ మకరందాన్ని సాహితీ శరత్ సంతోషుల యుగళంలో విందాం. వేచి ఉన్నా కదలి రావేలనేనా అన్నుల మిన్న కదలి రావేలనేనా అన్నుల మిన్న
స్వరాభిషేకం సముద్రాలలో మధురమైన పాటలు విన్నాం కదా. వచ్చే వారం మరికొన్ని అద్భుతమైన పాటలతో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు, నమస్తే. 16 ఏళ్ల వయసు పడిపడి లేచే మనసు, 16 ఏళ్ల వయసు పడిపడి లేచే మనసు, పట్టుకో పట్టుకో కళ్ళు మీసి పట్టుకో, కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో. యమహో నీ యమా యమా అందం చెలరేగిదిగా దిగా తాపం, నా కలకేంటే నీ మొహం ఊరుకో. నులక పాము నల్లి బాధ పిల్ల చిలక.